నీమీదకి యుద్ధానికి వస్తున్నాడు నిన్ను బంధించి అప్పగిస్తానని మహారాజుకు మాట ఇచ్చాడట సరే నేనిప్పుడు వచ్చినది నీ తండ్రిగా కాదు నేను ఇక్కడ నిలిచినది మీ బిడ్డగా కాదు నేను ఒక రాజద్రోహిని బంధించవచ్చిన రాజ ప్రతినిధిని నేను ప్రజాద్రోహులను శిక్షించిన ప్రజా ప్రతినిధిని నీవు అపరాధివి ఏమిటి నేను చేసిన అపరాధం రాజశాసన ధిక్కారం అక్రమాన్ని ధిక్కరించటం మాకు పుట్టుకతోనే సంక్రమించిన అధికారం బానిసలను రెప్పగొట్టి కూడగట్టి నీవు సాగించిన విప్లవం ప్రతి మనిషికి కావాల్సిన కనీస కర్తవ్యం అదే అరాచకం కాదు రాజరికానికి తిలోదకం రాజ్యపాలన ప్రజారక్షణ ప్రభువుల బాధ్యత ప్రభుత్వానికి విధేయత ప్రజల బాధ్యత ప్రభువులు ప్రభుత్వం దోపిడీ దొంగలు ఒక దుర్ముహూర్తాన తమకు తామే తగిలించుకున్న గౌరవ బిరుదు ప్రభుత్వం పులులు తోడేళ్లు కలిసి శాస్త్రీయంగా చేసుకున్న లాలూచి ఒప్పందం ప్రజారక్షణ బాగుపడక నీడన తారాడి పసివాడి ప్రాణానికి పర్యాయ పదం ప్రభుల పాలన ఆవుల బందకు పెద్ద పులి కాపల నీతో వాదం నాకు కనవదు ఆలస్యంగానైనా గ్రహించినందుకు మీకు నా అభివందనం నీకిదే ఆఖరి అవకాశం క్షమాపణైనా చెప్పుకో అది మాకు అలవాటు లేదు ప్రభువులకు పాదాక్రాంతమైనా కావాలి అది మా ఆచారం కాదు ప్రజాద్రోహుల తలలు తెంచడమే కాని తలలు వంచడం మా తల్లులకే అపచారం అయితే నీ అంతిమ నిర్ణయం అగండి ఈ సమస్యను ధర్మయుద్ధంలో మేమే తెలుసుకుంటాం
ఎత్తున కత్తి దించుక చంపు నాయన నీ చేతిలో మరణమే నాకు తరుణోపాయం చంపు సందేహించుక నాయన నేను ఓడిపోయి నీకు వశమైన నువ్వు నన్ను క్షమించిన లోకం నన్ను నమ్మదు లాలూచి పడి కొడుకు పక్షం చేరానన్న అపరింద నాకు తప్పదు రాజద్రోహి నన్న కళంకం నేను బ్రతికినన్నాడే కాక సచ్చిన తర్వాత కూడా వేధిస్తుంది నా ఆత్మ క్షోభిస్తుంది నా మాట మన్నించు నాయన నన్ను చంపి నా శవాన్ని ప్రభువులకు కానుకగా పంపించు అప్పుడే నా రాజభక్తి నిరూపితమవుతుంది నా ఆత్మకు శాంతి కలుగుతుంది నాయన నా ఆత్మకు శాంతి కలుగుతుంది మీకింకా రాజభక్తి మౌఢ్యం పోలేదు ఆలుబిడ్డల మమతానురాగాలు ఆహుతి చేసిన మీకింకా కీర్తి దాహం తీరలేదు సరే ఇదిగో వందించండి కనకొడుకు ప్రాణాలు సమర్పించిన రాజభక్త అగ్రేసుడిగా అజరామరమైన ఆచంద్రార్క కీర్తి శిఖరాన్ని అధిరోహించి చరిత్రార్థులకండి రండి వందించండి అవును ఇది నిజం నేను మీకు లొంగిపోతున్నాను నన్ను బంధించి తీసుకువెళ్ళండి కాదు ఇది మా కుటుంబ విషయం మా తండ్రి కొడుకుల మధ్య సాగుతున్న సమరం నేటితో అంతం కావాలి అయితే మేము లొంగిపోతాం మాకు విముక్తి మార్గం చూపించిన మా నాయకుని ప్రాణాలతో కొనుక్కున్న ఈ స్వేచ్ఛ మాకు అక్కర్లేదు బంధించి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు వార్త ఈసారి రాజద్రోహులకు శిక్ష ద్వీపాంతరవాసం కాదు బహిరంగ చిత్రవధ ఈ కథ నాకెందుకు నా కూతురు సంగతి ఏం చేశారు రాజద్రోహం ఎవరు చేసినా దండనార్హులే కదా ప్రభు అవును లంకకు విలాస యాత్ర నెపముతో వెళ్లి విద్రోహులతో చేతులు కలిపి రాచరికాన్నే వెన్నుపోటు పొడిచిన రాజద్రోహి రాకుమారి కూడా శిక్షార్హురాలే కదా ప్రభు ఆ కుమార్తె రాజద్రోహ ఇంకా నయం నన్ను రాజద్రోహి అన్నావు కాదు ఆ మాట అనవలసి వస్తుంది అంటే నీ నోనుక వేయి చీలికలు చేయించి నిన్ను శిరఛేదం చేయిస్తాను అడిశారు ఎవరు తమరే రాజద్రోహులందరికీ ప్రజల సమక్షంలో బహిరంగంగా శిక్షా ప్రదర్శన